ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా లగచర్ల, దాని చుట్టుపక్కల ఉండే 5 గ్రామాలు ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలు నిరసిస్తూ ఆ గ్రామాలకు సంబంధించిన గిరిజన, దళిత, బలహీన వర్గాల ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఢిల్లీకి వచ్చి మా నాయకురాళ్ళు సత్యవతి గారు, సబిత గారు, కోవా లక్ష్మి గారు, మాలోత్ కవిత గారు, హరిప్రియ గారు, తుల ఉమా గారు వీరందరి నేతృత్వంలో ఉదయం నుంచి మా సురేష్ రెడ్డి గారు, మా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు, దామోదరరావు గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ డైరెక్టర్ జనరల్ పోలీస్ డాక్టర్ శ్రవణ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు వారందరి నేతృత్వంలో ఉదయం నుంచి అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు అందరి నేతృత్వంలో కలుస్తూ ఉన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు, మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కూడా కలిశారు, జాతీయ షెడ్యూల్డ్ తెగలు, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన కమిషన్స్ని కూడా కలిశారు, వారితో మొరబెట్టుకున్నారు. తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంతృత్వ పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం, జీవనాధారమైన మా భూమిని లాక్కుంటున్నారు. 9 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు, పట్టించుకోలేదు. కానీ సొంత నియోజకవర్గంలో, తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 9 నెలలుగా గొడవలు జరుగుతుంటే కూడా మానవతా దృక్పథంతో కూడా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. జిల్లా మంత్రి పట్టించుకోలేదు, పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు, కనీసం అధికారులు కూడా మా దగ్గర రాలేదు. మేము స్వయంగా డీసీఎం లెక్కి కలెక్టర్ల కాడికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు. 60-70 లక్షల విలువ చేసే భూమి ఎకరానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి మా ముఖాన నోటీసులు కొడితే, మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈరోజు మా మీద కేసులు పెట్టి 30 పైచీలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు. అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు తాగి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు మా ఇండ్ల మీద పడి గడ్డపారలు పట్టుకొని తలుపులు వలగొట్టారు. ఆడవాళ్ళ మీద దాదాపు అత్యాచారం చేసినంత పనిచేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓపెన్గా, ఎందుకంటే ఏ ఆడపిల్ల చెప్పుకోదు ఇట్లా జరిగింది, అయినా ఇవాళ తమ గుండెల్లో ఉన్న ఆవేదన వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చి చెప్పుకున్నారు. మేము భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో, భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది, కోరేది ఒకటే. మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోదించినాయి. అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డాం. వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు, లగచర్ల దానికి భిన్నం కాదు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరేగిపోతున్న వాళ్ళ మూకలు, ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతే ఉందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. మాకు ఒకటే మా డిమాండ్, మా వారి తరఫున మాది ఒకటే డిమాండ్, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి. కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని, చక్రవర్తిని, ప్రజలు ఎన్నుకున్న వాడిని కాదు, ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, గంట కింద ఉపన్యాసం ఇస్తున్నావు జార్ఖండ్లో, మా పార్టీ ఆదివాసీలు, గిరిజనులు, పేదవర్గాలు, దళితులు, వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ను కాపాడుతున్నాం అంటున్నావు ఇప్పుడే గంట కిందట. ఇదేనా కాన్స్టిట్యూషన్ను కాపాడే పద్ధతి? ఇదేనా రాజ్యాంగ రక్షణ? ఇదేనా పేదవర్గాల పట్ల నీకున్న ప్రేమ? ఎందుకు మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ, ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు? ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితులు లేవా? ఇవాళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి కానీ, కిష్టిబాయి కానీ, జ్యోతి కానీ, సుశీల కానీ వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడడం లేదా? రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము, మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు, తెలంగాణ ఎన్నికలకు ముందు, ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని, మీ అన్నని నేను వచ్చి వాలిపోతా, మీ దగ్గరకు వస్తా అన్నావు, ఎక్కడున్నావు ఈరోజు? ఒకవేళ మీరు మహారాష్ట్రలో, జార్ఖండ్లో బిజీగా ఉంటే మీరెక్కడున్నారో చెప్పండి, అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు, వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు, మీతో మొరబెట్టుకుంటామంటున్నారు. మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో, జార్ఖండ్లో, ఢిల్లీకి వచ్చేది ఉంటే ఇక్కడే ఆగుతాం,
ఢిల్లీలో సమయం ఇస్తే ఇక్కడే కలుస్తాం, మా బాధ చెప్పుకుంటాం అంటున్నారు. ఇప్పుడైనా గొంతు విప్పండి, నోరు విప్పండి, కేవలం లిప్ సర్వీస్ సరిపోదు, మాటలతోనే ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోదు, మాటల్లోనే ప్రేమ కురిపిస్తే సరిపోదు, చేతల్లో కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి మోడీ అయినా, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. ఇవాళ కలిసిన 4 కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా మా విశ్వాసం ఒకటే, ఇంకా భారతదేశంలో మీడియా రూపంలో, న్యాయస్థానాల రూపంలో ఇంకా కూడా ప్రజలకు కొంత విశ్వాసం ఉంది. మీడియా ద్వారా, న్యాయస్థానాల ద్వారా తప్పకుండా మరి బాధితులకు, ఈ పేదవారికి న్యాయం లభించాలని, వారికి తప్పకుండా వారి గొంతు ఢిల్లీలో ఏదైతే ఈరోజు వినిపించారో దాన్ని తప్పకుండా మీరు కూడా, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశాన్ని నడిపేవాళ్ళు, వాళ్ళ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతూ, మరి వారి పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చాలామంది ఢిల్లీకి వచ్చారు, వారందరికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పోరాటంలో చివరిదాకా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలయ్యేదాకా, అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకు వచ్చేదాకా మేము తప్పకుండా వారి వెంబడిని ఉంటాం. 100% ముమ్మాటికి ఒక దగ్గర జరగట్లేదు ఈ పోరాటం, కొడంగల్లో, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కూడా జరుగుతూ ఉంది, ఇంకా 20 ఫార్మా విలేజ్లు ఎక్కడెక్కడైతే మీరు ప్రతిపాదిస్తున్నారో అక్కడక్కడ ఇప్పటికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాకమున్న సబితక్క కాన్స్టిట్యున్సీలో అనవసరంగా వేస్తున్న ఒక 340 ఫీట్ల రేడియల్ రోడ్ మీద అక్కడ రైతులు తిరగబడ్డారు. RRR ఆ రైతులు అక్కడ భువనగిరిలో, ఆలేరులో, మునుగోడులో అక్కడ రైతులు ఆక్రోషిస్తున్నారు. వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడాల్సిన ప్రభుత్వం నిశ్చేష్టులై చూస్తూ ఉన్నది, నిష్క్రియాపరంగా ఉన్నది. తప్పకుండా వారు స్పందించాలి, ఇకనైనా ముందుకు రావాలని కోరుతాం. అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల విషయంలో పెద్ద ఎత్తున కృషి చేశారు, దాన్ని ఎవరు తప్పట్టని పర్లేదు. అదే సందర్భంలో ఫార్మా సిటీ పేరుతో తెలంగాణ అభివృద్ధికి కూడా మీరు ఒక ప్రయత్నం చేశారు, అలాంటి మీరు ఇప్పుడు ఫార్మా విలేజ్ వచ్చేదాన్ని వ్యతిరేకించడం. ఫార్మా విలేజ్ కు మేము వ్యతిరేకం అని మేము చెప్పడం లేదు, మీరు ఒక జాగ్రత్తగా వినండి. ఫార్మా సిటీ కోసం ఆ రోజు భూములు సేకరిస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్లు నేను మీకు పంపిస్తాను. వెంకటరెడ్డి గారు, ఈరోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, కోదండరెడ్డి గారు, ఒక్కరు కాదండి, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఒక్కసారి కాదు పలుమార్లు కందుకూరులో, యాచారంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని రెచ్చగొట్టి ఫార్మా అంటేనే కాలుష్యం, ఫార్మా అంటేనే విషం అని జనం మనసులో విషం నింపిందే వారు. దానివల్ల ఏం జరిగింది ఈరోజు? సరే, మాకు 8 ఏళ్ళు పట్టింది ఫార్మా సిటీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి, అయినప్పటికీ ఒప్పించి మెప్పించి మొత్తానికి 14,000 ఎకరాలు సేకరించి అక్కడ ఉండే పేదవారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చివరికి కేంద్ర స్థాయిలో ఇక్కడ ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్తో కూడా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా సాధించాం. ఒక ఫౌండేషన్ వేసి ముందుకు పోవాల్సింది. దాన్ని మేము, ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు, అనవసరంగా ఈ టైంలో మళ్ళీ పొలిటిసైజ్ చేస్తారు, రాజకీయం చేస్తారనే పక్కకు పెట్టాం. ఈరోజు అక్కడికి వచ్చి అదే 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని, ఏఐ సిటీ అని, ఇంకేదో పేరు పెట్టారు, 4th సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒకవైపు. రెండోది ఏం చేస్తున్నారు? ఫార్మా విలేజ్లు, కేసీఆర్ ఫార్మా సిటీ అన్నారు కదా, ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు కదా, దాన్ని రద్దు చేసి ఫార్మా విలేజ్. కొడంగల్లో ఇవాళ రైతులు ఏమడుతున్నారు? ఇప్పుడు అమ్మాయి ఏమడిగింది? నువ్వే చెప్తావు కదా ఫార్మా అంటే విషయం అని, రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా, మరి వాళ్ళు ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్పాలి కదా, లేదమ్మా ఆ రోజు నేను తప్పు చెప్పాను, తప్పుడు కూతలు కూశాను, నేను రాజకీయం కోసం అబద్దాలు చెప్పాను, ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము అని లగిచర్లకు వచ్చి మాట్లాడమనండి. ఎమ్మెల్యే కాదా, 9 నెలల నుంచి టైం లేదా, వచ్చి మాట్లాడమనండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితం, అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం, ఎవడండి తిరుపతి రెడ్డి, అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మా ఆగదు, నువ్వెవడివి చెప్పడానికి, నీకేం హక్కు ఉంది ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి, ఎవరైనా అది మా దానికి మా వ్యతిరేకంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన కాన్స్టిట్యున్సీ రగిలిపోతుంటే, రోమ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడేలు వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా? ఒక ఆయనకి కనీసం కాన్షియస్నెస్ లేదా?
హృదయం లేదా? అది మేము అడిగేది. ఎందుకు ఇప్పుడు మల్లన్న సాగర్లో మీకు గుర్తు చేసుకోండి, మేము భూసేకరణ చేస్తుంటే ముత్యంరెడ్డి గారు అని ఒక ఆర్డీఓ మీద అక్కడ ప్రజలు కోపంలో పోయి ఆయన మీద పెట్రోల్ పోశారు, కానీ మేము కేసు పెట్టలేదు. ఎందుకంటే ఆవేశాలకు లోనవుతారు ప్రజలు.